టైం అయిపోయినప్పుడే అంతే మరి అంతే కదా రుచికరమైన వంటలు చూడాలంటే టైం అలా గడిచిపోతూ ఉంటుంది ఏంటి నేను బొమ్మలతో ఆడుకుంటున్నా అంటున్నారా మనం ఎంత ఎదిగినా ఎంత పెద్దవాళ్ళమైనా ఇలా చిన్న చిన్న క్యూటీ క్యూటీ ముద్దు ముద్దు బొమ్మలు కనిపిస్తే ఒక్క నిమిషం మనం అన్నీ మర్చిపోయి ఆడుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా నాకు కూడా ఇప్పుడు అలాగే అనిపించింది సో అలానే మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్పవాళ్ళమైనా ఎన్ని పనులు చేస్తున్నా ఎంత పెద్ద పెద్ద రెస్టారెంట్లో భోజనం చేసినా ఎన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చి అలా అమ్మ చేతితో ఒక్క ముద్ద తింటే ఆహా అబ్బా ఎంత బాగుందో అమ్మ ఇన్ని రోజులు మిస్ అయిపోయాను అంటాం అలాంటి ఫీలింగే ఎప్పుడు ప్రతిరోజు మనందరికీ ఉంటుంది ఆ ఫీలింగ్ మీ అందరికీ దూరం చేయకూడదు అని మా అమ్మ చేతి వంట అమ్మ చేతితో చేసిన ఎన్నో రుచికరమైన వంటల్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తుంది ఇది ఈ క్యూటీ క్యూటీ బొమ్మలాగా మరి ఈరోజు ఏం వంట చేసామో చూసేద్దాం ఈరోజు అమ్మ చేతి వంటలో మా క్యూటీ క్యూటీ బొమ్మలకి నాకు నచ్చేలాగా ఒక ఎమ్మి ఎమ్మి రెసిపీ చేయటానికి సిద్ధంగా ఉన్నారు మా అమ్మ కౌశల్య గారు హాయ్ కౌశల్య గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థ్యాంక్ యూ ఇవాళ ఏంటండి క్యూటీ క్యూటీ టాయ్స్ తో ఉన్నారు మీరు ఇలా వీళ్ళిద్దే ఇది క్యూటీ ఇది స్వీటీ అన్నమాట భుజులు రెండు ఇవాళ మీరు ఏం చేస్తారో తిందా అని అవి కూడా రెడీగా వచ్చేసింది ఎందుకు ఇవాళ వస్తుంటే మా పాప చేతిలో రెండు బొమ్మలు కనపడ్డాయి మా అమ్మ నీకే అంది సరే అని కొంచెం సేపు నాతో ఎంత పెద్దవైన బొమ్మలు ఇంత ముద్దుగా ఉంటే కొంచెంసేపు అలా మీకు కూడా నచ్చాయా చాలా బాగుంది చెప్పండి ఏం చేస్తున్నారు ఇవాళ బ్యూటీ కోసం బేబీ స్వీటీ కోసం పొటాటో బేబీ పొటాటో బేబీ పొటాటో బేబీస్ వస్తే నేను మీకు ముందే తెలిసిపోయినా సరే మీకోసం బేబీ పొటాటో బేబీ పొటాటో పలావ్ బేబీ పొటాటో పలావ్ చేయబోతున్నాము మీ అందరు కూడా రెడీగా ఉండండి ఆ కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం బేబీ పొటాటో పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి వేయించుకున్న బేబీ పొటాటోస్ ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా దినుసులు ఉప్పు కారం పచ్చిమిర్చి ముక్కలు పెరుగు నూనె అన్నం వేయించిన ఉల్లిపాయల పేస్ట్ టమోటా పేస్ట్ పుదీనా సో రెడీగా ఉన్నాయి పలావ్ రెడీ అవగానే ఇక్కడ పెట్టేయాలి ముందు నాతో మీరు ఎలా వంట చేపిస్తున్నారో చూస్తే అనమాట అవి వాటికి కూడా సెన్స్ ఉంటుంది సో వంట బేబీ పొటాటో పలావ్కి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఓకే సో స్టార్ట్ చేద్దాం పలావ్ కాబట్టి మనం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుంటాము యాక్చువల్లీ అందులోనే రెసిపీ అంతా ఫినిష్ చేయొచ్చు ఏమేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేస్తారా తర్వాత కొట్ట లవంగా ఇవన్నీ తీసుకున్నాం కదా సో కొంచెం బిర్యానీ ఆకు అలానే హోల్ గరం మసాలా వేస్తాం ఇంకా లవంగాలు బిర్యానీలో ఏమేమి వేస్తామో మనం అంటే పలావ్లో కూడా మోస్ట్లీ అవే వేస్తాం హోల్ గరం మసాలా అంటాం కదా ఆ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవటమే నెక్స్ట్ ప్రవీణ గారు ఉల్లిపాయలు వేయిద్దాం ఉల్లిపాయలు కొంచెం వేగాక ఉల్లిపాయలు మనం కొంచెం కట్ చేసి పెట్టుకున్నవి ఇలా కొంచెం ఇలా ఇలా అంటే బాగా అయిపోతాయి ఇలాంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించండి సో ఉల్లిపాయలు ఇలా బార్బార్గా వస్తే కొంచెం అలా కనిపిస్తాయి కదా మనం పలావ్ సర్వ్ చేసేటప్పుడు కూడా మీరు రైస్ ఐటమ్స్ కొంచెం తక్కువే చేస్తారు కదా కౌశల్య గారు రైస్ బేస్డ్ ఉన్నవి కొంచెం తక్కువే చేస్తారు కదా వెరైటీలు ఎక్కువ బాగా నాకు కొంచెం స్నాక్ వెరైటీ ఇష్టం స్నాక్ వెరైటీ బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఎప్పుడు స్వీట్లు లడ్డూలు హల్వాలు ఇవన్నీ అన్నమాట అంటే యాక్చువల్లీ మనం రెగ్యులర్గా చేసేవి కాకుండా ఆవిడ ఏ ప్లేస్లోకి వెళ్తారో ఆ ప్లేస్లో ఏది ఫేమస్తో చూసి అది కనుక్కొని మన అందరికి స్వీట్ చేయటం అలాంటివి కౌశల్య గారు చాలాసార్లు ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఎంత బాగుంటాయో అవి అయితే అండ్ మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు అది తినటం ఒకవేళ మన ట్రిప్లో మిస్ అయినా కూడా కౌశల్య గారు వెళ్ళొస్తే చాలు అక్కడికి అది తినేయచ్చు మనం మిరపకాయలు ఇస్తున్నాం అండి ఇచ్చి వేసాక ఇక్కడ నేను ఏంటంటే రెండు పేస్ట్ పెట్టాను టమాటో పేస్ట్ అండ్ ఉల్లిపాయ పేస్ట్ అంటే కొంచెం బేస్గా కొంచెం గ్రేవీలా చేసి దాంట్లో రైస్ వేద్దామని పొటాటో పడుతుంది ఫస్ట్ ఆనియన్ వేయించి పేస్ట్ చేసి టమాటో టమాటో
గరం మసాలా వేయండి 2 స్పూన్స్ సో ఇప్పుడు గరం మసాలా 2 స్పూన్స్ వేసేయండి కారం కొంచెం స్పైస్ ఉంటుందండి గరం మసాలా ఇంకా కారం కారం నెక్స్ట్ నేను ఉప్పు వేసేస్తున్నాను వేసాక ఈ బేబీ పొటాటోస్ అన్ని వేయించేసారు వెళ్ళగారు ముందు ఉడికించి వేయించి పెట్టారు పక్కన యూజువల్ గా ఏంటంటే చామదుంపలేనా పొటాటోస్ అయినా వేయించినే చేస్తారు ఆ పచ్చివి చేసిన కన్నా వేయించితే డీప్ ఫ్రై చేసేటప్పటికి టేస్ట్ బాగుంటుంది ఓకే కారం గరం మసాలా అన్నీ వేసేప్పటికి ఫ్లేవర్ మారిపోయింది మంచి వాసన వస్తుంది దాంతో పాటు కలర్ లుక్ కూడా మారిపోయింది ఓకే పొటాటోస్ వేసేద్దాం పుదీనా పొటాటోస్ ఫస్ట్ మనం ముందుగా ఉడికించి వేయించిన బేబీ పొటాటోస్ అలాగే కొంచెం పుదీనా కట్ చేసిన పుదీనా అంతే బ్యూటీ స్వీటీ కి స్మెల్ అదిరిపోతుందండి సో మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు పొటాటోస్ అన్నిటికి మనం చేసిన గ్రేవీ బాగా పట్టాలి అంటే మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచేద్దాం తర్వాత రైస్ వేయటమే ఓకే చూద్దామా కాసలే గారు చూడండి మీ బ్యూటీ పై ఎంజాయ్ చేస్తున్నాను మామూలుగా ఎంజాయ్ చేయట్లా ఓకే రైస్ వేసేస్తున్నాను మనం ఇంకా ఈ గ్రేవీకి తగ్గట్టు రైస్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పుదీనా వేస్తున్నాను ఓకే సో అన్నం వేసి మనం బాగా కలిపిన తర్వాత ఫైనల్ గా కొంచెం పుదీనా పలావ్ కావాలి సో కలిపేసామా హలో క్యూటీ స్వీటీ రెడీ అయిపోయినాయి మన పలావ్ ఓకే స్టవ్ ఆపేస్తున్నాను ఎవరు అనుకున్నారు మర్చిపోయారో ఇక వీళ్ళిద్దరిని చూడండి చూడండి రెడీ అయిపోయినాయి ఇక్కడ పెట్టేసి బౌల్లోకి తీసేద్దాం వావ్ అసలు లుక్స్ లుక్స్ అద్దరిపోయినాయి కావసలి గారు పట్టారు పలావ్ లుక్స్ హాట్ హాట్ బేబీ పొటాటో పలావ్ రెడీ అయిపోయింది మీ బేబీస్ రెండు వెయిట్ చేస్తున్నాయి చూడండి బౌల్ ఎలా ఎదురుగా పెట్టుకుంటున్నా రెడీ ఫస్ట్ నేను తిని మీకు ఎలా ఉందో చెప్తానా ఎంతో కొంచెం రాయితా కీరా రాయితా పొటాటో అండ్ పలావ్ ఓకే అండ్ రాయితా ఫస్ట్ తిన్నాక రాయితా సూపర్ ఉంది ఇప్పుడు రైతా బా బేబీ పొటాటో కూడా అద్దరిపోయిన టేస్ట్ వేయించారు కదా ఇంత ఈజీగా తయారు చేసాము తింటుంటే అంత ప్రశాంతంగా అంత టేస్టీగా హ్యాపీగా ఉంది అద్దరిపోయింది పలావ్ మాత్రం సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంది అస్సలు మిస్ అవ్వకండి మీరు కూడా బేబీ పొటాటో పలావ్ తయారు చేసుకొని నాలాగే ఇలాగే లొట్టె వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మేము అందరి కోసం రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి బేబీ పొటాటో పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి వేయించుకున్న బేబీ పొటాటోస్ ఉల్లిపాయ ముక్కలు గరం మసాలా దినుసులు ఉప్పు కారం పచ్చిమిర్చి ముక్కలు పెరుగు నూనె అన్నం వేయించిన ఉల్లిపాయల పేస్ట్ టమోటా పేస్ట్ పుదీనా బేబీ పొటాటో పలావ్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసి అవి కొంచెం సేపు వేగనివ్వాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి తర్వాత దానిలో వేయించిన ఉల్లిపాయల పేస్ట్ టమోటా పేస్ట్ పలావ్ కి కావలసినంత గరం మసాలా పొడి కారం ఉప్పు వేసి
ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ ను వేసి పుదీనా వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి మా మిశ్రమాన్ని అంతా బాగా కలిపి ఉడికించిన అన్నాన్ని వేసి పలావ్ని రెడీ చేసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన బేబీ పొటాటోస్ పలావ్ రెడీ. కౌసల్య గారు థ్యాంక్ యూ సో మచ్, ఎంతో ఓపిక్ గా చక్కగా మా అందరికి నీట్ గా అర్థమయ్యేలాగా ఒక మంచి రెసిపీ నేర్పించారు. థ్యాంక్స్ అలాట్. మళ్ళీ వచ్చేసినాయి క్యూటీ క్యూటీ బొమ్మలు. ఎందుకు అంటే ఇవాళ ఈ బొమ్మలతోనే ఓపెనింగ్ చేశాను. అలానే ఈ బొమ్మలు మిస్ అవ్వకుండా చూశారు కదా, పలావ్ వేడి వేడిగా తినిన తర్వాత మళ్ళీ బొమ్మలతో కాసేపు ఆడుకుంటే అరిగిపోద్ది అనమాట హ్యాపీగా. అది కాన్సెప్ట్. ఏ బుజ్జి బుజ్జి బొమ్మలు, మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. మీకు కూడా బాయ్ బాయ్.